ఇది నాకు తెలిసిన విషయం, మిమ్మల్ని అడుగుతున్నాను కన్ఫర్మ్ చేసుకోవడానికి. కంప్లీట్లీ ఆఫ్ ఫ్రమ్ వేర్ వీఆర్, చిన్నప్పుడు వినాయక చవితి దసరా పండుగలకి రాము గారు కొబ్బరికాయలు అవి తెచ్చేవారు అడుగుతున్నాను. అంటే అమ్మకి పని చేసి పెట్టడం ఏదో ఒకటి కాదు, వినాయక చవితి అని కాదు, అమ్మ కొబ్బరికాయ తెమ్మందంటే తెస్తాడు. షాపులు పక్కనే ఉంటాయి కదా, పైగా హాలిడేస్. నేను కూర్చుని వాడిని వినాయక చవితి వాట్ ఎవర్ దట్ ఈస్ అండ్ ఎవ్రీథింగ్ చేసేవాడు. అంటే ద పాయింట్ ఏంటి, అక్కడ వినాయక చవితి లైక్ ఫర్ ద ఉండరాళ్ళు, రెండు మూడు రోజులు చదువుకోకల పుస్తకాలు అక్కడ పెట్టి, అది నా మెయిన్ ఇంట్రెస్ట్. ఎప్పుడు చదువుతాడు బుక్స్ ప్యాక్ అక్కడ పెట్టేం చేసి మళ్ళీ మూడు రోజులు ముట్టుకోబోతే ఫుల్ హ్యాపీ, హోంవర్క్లు చేయక్కర్లేదు. సో నాకు ఇప్పుడు మా నానమ్మ ఉండేవారు మా ఇంట్లో. మా నానమ్మ మెయిన్ రీజన్, నేను నాస్తికుడు అవడానికి మెయిన్ రీజన్ ఆవిడ. ఎందుకంటే ఆవిడ రామకోటి ఆ రాస్తా రాస్తా మధ్యలో మా అమ్మని తిట్టేవారు, మధ్యలో నన్ను తిట్టేవారు. ఏంటి రాస్తాను టైంలో, అది అది ఇంకా బెస్ట్. అది అక్కడతోటే నాకు ఫస్ట్ అసలు యాంటీ గాడ్ అనేది ఆవిడ నుంచి స్టార్ట్ అయింది. అంటే రామకోట రాస్తూ మనసులో నిర్మలంగా, అంటే ఇప్పుడు టెక్నికల్గా ఆవిడకన్నా భక్తురాలు లేరు. ఎందుకంటే ఆవిడ రా పొద్దున్న నుంచి రాత్రి పడుకునే వరకు రాస్తూ ఉంటారు. మళ్ళీ ఈ మధ్య ఒకటో రెండో గంటలో గ్యాప్ ఉంటే పూజ. మళ్ళీ 90 ఇయర్స్ ఓల్డ్ ఉమెన్ రోజంతా 12-14. సో అప్పుడు అది అది అయిపోయిన తర్వాత ఆవిడ లాస్ట్ డేస్లో ఆవిడకి పారాలసిస్ వచ్చింది. భీమవరంలో ఇది రిలేటివ్ వాట్ ఎవర్ రిలేటివ్, నేను ఆయన ఇంట్లోకి వెళ్తే చిన్న స్టోర్ హౌస్, స్టోర్ హౌస్ అంటే ఈ బొగ్గులు అని పెడతారు కదా, అక్కడ పెట్టారు. మేము ఇంట్లో ఖాళీ లేక ఏదో, నేను చూడటానికి వెళ్తే ఆవిడ మీద బుద్ధంగా తిరుగుతున్నాయి. ఆ విజువల్ ఒక్క దానితో నేను పర్మనెంట్గా గోడను వదిలేసాను. అంటే ఈవిడ ఇంత చేసి ఇలా అయ్యి ఈవిడే లాస్ట్ వెళ్ళి ఇంకెవడికి ఇంకెవడికి ఏం వస్తుంది దేవుడి నుంచి అని. మీరేమో ఏం చేయకుండా అమితాబ్ బచ్చన్ డైరెక్ట్ చేశారు. ఏది మీరేమో ఏం చేయకుండా బేసిక్. సో ఐ థింక్ అది అంటే యంగ్ టైంలో ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్, ఇప్పుడు నేను సిగరెట్ తాను ఎందుకంటే మా ఫాదర్ చైన్ స్మోకర్. ఆ చైన్ స్మోకింగ్ తోటి నాకు ఎందుకో ఒక డిస్టెన్స్ వచ్చేది మాటికి ఆయన సిగరెట్ తాగుతూ ఉంటే. కానీ ఆయన డ్రింక్ మాత్రం జస్ట్ స్మాల్ ఒక స్మాల్ పెగ్ ఏదో వేస్తారు, బ్రాండీ ఏదో సంథింగ్, అది క్యూట్గా ఉండేది నాకు. అందుకని నేను ఓడకలో వచ్చాను, సిగరెట్ తాగలేదు. అందుకని ఆయన ఎక్కువ ఏది చేస్తే నాకు చేయలేదు అన్నమాట, తక్కువ ఏం చేస్తే అది ఎక్కువ చేస్తాను నేను. ఇప్పుడు మీకు అభ్యుదయ భావజాలాన్ని భావజాలం అమ్మ నుంచి వచ్చిందా నాన్నగారి నుంచి వచ్చిందా? అంటే రిలేటివ్ కంపారిజన్. ఇంకా మన నాన్నగారు కూడా ఆల్మోస్ట్ నాస్తి కూడా ఆయన, ఆయన కూడా చాలా లాజిక్ రేషనాలిటీ. దాని వల్లనే నాగేశ్వర గారికి ఈ పెద్ద పెద్దలు అందరికీ ఫాదర్ అంత దగ్గర అవటం కూడా ఆయన బికాస్ ఆఫ్ ద వే టాక్స్ అండ్ లాజిక్ అండ్ అనాలిసిస్. అమ్మ చిన్నప్పుడు రాముగారు రిలేటివ్స్తో ఉన్న పద్ధతి, ఇంట్లో ఉన్న పద్ధతి చూసినప్పుడు ఒకరోజు మా అబ్బాయి ఇలా ఉంటాడు, ఇలా తయారవ్వచ్చు, లేకపోతే ఒక పెద్ద కొంచెం అంటే సమాజం పరిధిలో కొంచెం రెబెలియస్గా రెవల్యూషనరీగా అవుతారని అనుకున్నారా మీరు? అసలు అనుకోలేదు. నాకు ఎంతసేపు ఇంజనీరింగ్ చదివించేసి ఇప్పుడు ఉద్యోగంలో పాయింట్ ఏమైందంటే, నేను పెళ్ళి చేసుకున్న టైం, ఎందుకంటే పెళ్ళి అంటే ఆల్మోస్ట్ ఇంజనీరింగ్ అవ్వగానే అయిపోయింది మ్యారేజ్. అప్పుడు ఈ రత్నాకి నాకు వచ్చిన గొడవలు కానీ, నా కృష్ణ తాజ్ కృష్ణలో నేను చేసే ఉద్యోగం, ఒక ఇన్సెక్యూరిటీ వచ్చేసింది అంతా. ఏంటి ఏంటి వీళ్ళు ఏంటి అది ఏంటి అనేది, దట్ వాజ్ ఎ డిఫికల్ట్ టైం ఫర్ ద హోల్ ఫ్యామిలీ. మొత్తం అందరూ ఏది సరిగ్గా సెట్ అవ్వట్లేదు. ఇలాంటి పీరియడ్లో నేను వెనకాల నుంచి ఈ సినిమా బ్రేక్ ట్రై చేస్తున్నాను. యా సో ఇది అసలు వాళ్ళ దగ్గరికి అంత వెళ్ళలేదు, అసలు ఏం చేస్తున్నాను ఏంటి అనేది అంత రిజిస్టర్ అవ్వలేదు ఎవరికి బేసిక్గా. సో నాకు గుర్తు, నాకు ఫస్ట్ టైం శివ డైరెక్షన్ ఛాన్స్ అన్నపూర్ణ స్టూడియోస్ ఇస్తున్నారు అన్నప్పుడు కూడా ఎవరు రియాక్ట్ అవ్వలేదు దానికి అసలు. ఎందుకంటే ఆ టైంలో
అంత తెలిసి తెలిసేది కూడా కాదు ఏంటి డైరెక్షన్ అంటే ఏంటి అది పెద్ద విషయం అనేది రీచ్ రావాలా అనుకున్నారు అందరూ యూనో. అది దానికి మెయిన్ కారణం నాకు రత్నకి ఉన్న దాంట్లో ఆల్రెడీ వీడు అయిపోయాడు, వీడు ఏదో పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు, వీడియో లైబ్రరీ అంటాడు కాసేపు లేకపోతే ఇదంటాడు అని అని ఒక ఇన్సెక్యూర్ అట్మాస్ఫియర్ వచ్చింది. కాబట్టి నా సినిమాలో నేను చేయటం అనేది రీచ్ అవ్వలేదు ఎవరికి. అసలు నాన్నగారు కూడా మేబీ డింట్ టేక్ ఇట్ సీరియస్లీ, నిజంగా అవుతుంది వాళ్ళు ఏదో మాట్లాడుతున్నాడు వెనకాల తిరుగుతున్నాడు కానీ వాళ్ళు నిజంగా ఇస్తారా అనేది కూడా నాన్నగారికి డౌట్స్ ఉంటే అది కూడా ఎక్స్ప్రెస్ చేసి ఉంటుంది ఎక్కడో వచ్చాడు ఇంట్లో. ఫైనల్గా ఆల్మోస్ట్ ఫిల్మ్ చూసేవరకు ఎవరికి అసలు దే డింట్ ఫీల్ ద ఎఫెక్ట్ సినిమా రిలీజ్ అయ్యే వరకు చూసి. అఫ్ కోర్స్ నాకు 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 అసలు ఎప్పుడే అక్కడ నాకు చూ నాకు గుర్తుంది రత్న ఏమో ఈ భాస్కర్ ప్యాలెస్ అని ఒక హోటల్ ఉండేది, దాంట్లో ఒక ప్రివ్యూ థియేటర్ ఉండేది. అక్కడ చూసి షాక్ అయిపోయింది అసలు. అంటే ఆ ఫస్ట్ టైం తనకి రిజిస్టర్ అయింది ఇది ఏదో జరిగిపోయింది అనేది. అక్కడ నాకు ఇప్పుడు అమ్మ విజయ ఎప్పుడు చూసారో నాకు గుర్తులేదు. నాన్నగారు చూశారు స్టూడియోలో చూసి అది ఆడదని చెప్పారు నాకు. ఇట్ ఈస్ టూ ఇంటెలిజెంట్, ఇట్ ఈస్ టూ ఇంటెలిజెంట్ ఫర్ ది ఆడియన్స్ అని చెప్పారు. అమ్మా మీరు ఎప్పుడు చూసారు ఫస్ట్ శివ? నేను స్టూడియో అనుకున్న స్టూడియోలో చూసామనుకున్నాను. నా కొడుకు చాలా గ్రేట్ అనుకున్నారా? అందరూ ఎంత రామలింగరాజు గారు. కానీ నాకు ఇప్పుడు నాకు అమ్మ నన్ను చూసి నన్ను ఎంత వాడబోయ్యావరా అని చెప్పినట్టు గుర్తులేదు. చెప్పలేదు అసలు. ఒక్కొక్క విషయం వింటూ ఉంటే నాకు పేజీలు తిరగేసి ఆ ఫేజ్లోకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. సో ఓవరాల్గా మీరు అంటే మీ మీ జర్నీలో సూర్యవతి గారు రామ్ గోపాల్ వర్మ గారి మైల్ స్టోన్స్ అన్నీ ఒకవైపు, కానీ ఆయన భావజాలం ఐన్ ర్యాండ్ ఫిలాసఫీలు నీషేలు ఇవన్నీ ఇంట్రడ్యూస్ అయినప్పుడు ఏమనుకునేవారు మీరు? ఏమనుకునేవారు అవన్నీ తర్వాతే తెలిసింది. అసలు రాము చిన్న స్టూడెంట్గా ఉన్నప్పుడు నాకు తెలియదు. కాకపోతే ఒకటి చెప్పిన ఒక జోక్, నేను ఎద్దనపూడి సులోచనరా అండి మీకు ఐడియా ఉందా? అయ్యో ఆవిడ నవస్ చదివి ఓ తెలిపోతూ ఉండేదని 30 ఏళ్ళ వయసులో. 10 ఏళ్ళ పిల్లడేమో ముప్పాళ్ళ రంగనాయకం గారి నవల్స్ చదివి తను జీర్ణించుకునేవాడు ఆవిడ. నేనేమో ఎద్దనపూడి సులోచనారాయణ గారి నవల్స్ ఆహా ఇలా ఉండాలి నవలంటే. ఆవిడ ఆ నగ్న సత్యాలు రాస్తే మనకేం నచ్చుతుంది. పేర్లు మాత్రం దేవుడి పేర్లు పెట్టారు కదా రాము గారికి, రామ్ గోపాల్. మా ఫస్ట్ మా అత్తగారు పెట్టుకున్నారు, రామ్ కోటి రాశారు కదా. తన పేరు రాము, మా చిన్న కొడుకు పేరు కోటి. విజయలక్ష్మి కూడా ఆవిడే పెట్టుకున్నారు. నా పేరు రామ్ పండు అని పెట్టారు. రామ్ పండు రామ్ పండు అని పెడితే నాన్నగారు చాలా ఫీల్ అయిపోయి ఒక స్కూల్లో అందరూ తిడతారు, స్కూల్లో అందరూ గేల్ చేస్తారు అని రామ్ గోపాల్ వర్మ అని పెట్టారు అక్కడ. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు దీని పుణ్యం అని రేపటి నుంచి టూరర్స్ అందరూ ఏ రామ్ పండు అంటారు నన్ను. కాదు ఇంకా అసలు ఇంకో కథ ఉంది. తను పుట్టినప్పుడు మా పెద్దమ్మమ్మ గారు ఉన్నారు ఇక్కడ హైదరాబాద్లో. మా అమ్మ ఆవిడ్ని తోడు తెచ్చుకున్నారు. రాము నిలోఫర్లో పుట్టాడు. ఇప్పుడు మా పెద్దమ్మమ్మ గారు ఏం చేశారంటే ఇలా ఎత్తుకుని అమ్మ అశోక్ చక్రవర్తి అని పేరు పెట్టవే అన్నారు. అంతటి వాడు అవ్వాలి అవుతాడు అంటే తర్వాత నెక్స్ట్ 5 మంత్స్ 6 మంత్స్ అయ్యాక మా అమ్మకి నాకు కూడా తన పేరు మా అత్తగారిని పర్మిషన్ అడగాలని తెలియలేదు. నేను వెళ్ళాను నరసాపురం, ఏం పేరు పెట్టారు అన్నారు మా అత్తగారు. నాకు అసలు ఆవిడంటే చాలా భయం. అంటే ఇలా అశోక్ వాడేవాడు, వాడు మన కులమా, అశోక్ మన కులమా, వాడు పేరు పెడతారా రామ్ పండు అని పిలవండి అని చెప్పేశారు అంట. సో అశోక్ చక్రవర్తి రామ్ పండు రామ్ గోపాల్ వర్మ గుడ్ గుడ్ ట్రావెల్. కానీ మరి మా పెద్దమ్మమ్మ నిన్ను దీవించినట్టే అయ్యావు మరి చూడు ఆవిడ నోరు ఎంత మంచిది. సో ఓవరాల్గా రామ్ పండు గారు థ్యాంక్ యూ. ఎస్ ఐ హావ్ నో ప్రాబ్లం. ఇప్పుడు నన్ను ఇవాళ సోషల్ మీడియాలో పిలిచే పేర్లకి ఇదో పేరు అనేది ఇంకొకటి యాడ్ నో ప్రాబ్లం. అంటే ఇప్పుడు ఏంటి రామ్ పండు పిచ్చనా కొడగా కన్నా బెటరే కదా. ఓకే నో ప్రాబ్లం. యా.